నిజంగా గంగి గోపాలు గరిటెడైనను చాలు అన్నట్టు నాకు ఫంక్షన్ హాల్ తీసుకొని అంత పెద్దగా చేసి ఫంక్షన్ హాల్ నిండా మనుషులున్న కలగని ఆనందం. ఈరోజు మళ్ళీ అందరినీ చక్కగా సాయి టీవీ అంటే ఒక పుష్పక విమానం లాంటిది ఉన్న ఈ చిన్న స్థలంలో చక్కగా అందరూ ఉండి కార్యక్రమం ఇక్కడ చేసుకోవాలి సాయి టీవీలో అనే ప్రేమతో వచ్చి మంచి వైబ్రేషన్స్తో ఇక్కడ వీళ్ళందరూ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అందరితో ఒకసారి మాట్లాడిన తర్వాత సాయి టీవీ సంప్రదాయం ప్రకారం ఒక ఐదుగురు పేర్లు చిట్టీలు తీసి వాళ్లతో మనం అర్పణం స్టార్ట్ చేయించుకుందాం. పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు వేణుగోపాల్ అండి. నా పేరు వేణుగోపాల్ అండి. మా భార్య లావణ్య అండి. మేము ఇంతకుముందు అంటే సాయి భక్తులమే, కాకపోతే ఏంటంటే ఈ సాయి టీవీ ద్వారా మేము మా ఫ్యామిలీ మొత్తం సాయి భక్తులం అయిపోయినాము. ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ మాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇది ఫస్ట్ సారి మాకు అర్పణం అనేది తెలియదు. సాయిని పూజిస్తాము కానీ ఇవన్నీ మా కార్యక్రమం జరిగింది సాయి టీవీ ద్వారానే మేము అవన్నీ తెలుసుకోగలుగుతున్నాము. మొన్న అది సాయితో భోజనం అంటే ఆ రోజు మేము కార్యక్రమంకు ఇచ్చేసామండి. మాకు ఫస్ట్ టైం, మాకు ఏమీ తోచలేదు, అసలు ఎట్లా ఉంటుందని కూడా తెలియదు. సాయితో భోజనం అంటే చాలా ఇది అనిపించింది, ఎగ్జైటింగ్ అనిపించింది. మేము సాయితో భోజనం చేసాము, అక్కడ చాలా విషయాలు తెలుసుకున్నాము. ఎంత సంతోషం అనిపించింది అంటే ఆ రోజు అసలు చెప్పుకోవడానికి అసలు ఏమి ఇది అనిపిస్తలేదు. మేము అందరిలో భోజనం చేసాము కానీ కాకపోతే ఎంత బాగా అరేంజ్మెంట్ చేశారు, అంత ఇది చేసారు. మరి లాస్ట్ మూమెంట్లో మాకు ఏమంత ఇది అంటే ఎవరిది చెప్పాలో మాకు అర్థం కాలేదు. సో మేము అట్లా వచ్చాము. ఈరోజు అర్పణ వరకే ఎంతో సంతోషంగా మొన్ననే అన్ని వివరాలు తెలుసుకొని నేను మా భార్య సమేతంగా మేము వచ్చాము. చాలా ఇది అనిపించింది, అర్పణం కూడా చేశాము. ఈ సాయి టీవీకి మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎంతో చేసి అసలు ఎక్కడ లేనిది ఈ సాయి విషయాలు అనేది మాకు ఈ విధంగా మాకు తెలుసుకుంటాం. మేము నేనేమో బిజినెస్ చేస్తున్నా అండి, మాకేమో మాకు ఇవన్నీ తీరిక లేదు. మా మిస్సెస్ ఆమె అన్నీ చదువుతుంది, ఆమెకు అన్నీ తెలుస్తాయి. కాకపోతే నేనేదంటే నా బిజినెస్సే ఇది అనిపిస్తుంది. ఇది ఒక సైడ్ బిజినెస్ చేసుకుంటూనే టీవీ చూసుకుంటూనే నాకు అసలు నేను టీవీ అనేది కూడా చూడాను. ఈ సాయి టీవీ వచ్చి చూస్తున్నప్పటి నుంచి మాకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఎంతగా అంత ఇంతనా అసలు బాబా గురించి ఇన్ని విషయాలు ఉన్నాయా అని నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఎప్పుడైనా సాయి మందిరం పోయి మొక్కుకొని రావడమే జరుగుతుంది. ఈ సాయి టీవీ రోజుకో కార్యక్రమం మాకు సాయి టీవీ ద్వారా మేము అన్ని విషయాలు నేర్చుకొని వరాల సాయి మందిరానికి మొదటి నుంచి మేము ఎంతో ఉత్సాహంగా ఎంతో దూరమైనా వెళ్ళాలన్నట్టుగా మేము ప్రతిసారి వెళ్ళి వస్తున్నామండి. మాకు ఇంతగా సాయి టీవీ మాకు దగ్గరైనందుకు, సాయిబాబా కూడా మాకు ఇంకా దగ్గరైంది. ఎందుకంటే అన్ని విషయాలు మాకు తెలుస్తున్నాయి. అది అసలు సాయి గురించి అనేది ఇంత ఉన్నది, అసలు ఎంతో ఉన్నది. ఇంకా ముందు ఇంకా అన్ని విషయాలు మాతో చేసి సాధ్యమైనంత వరకు సాయి అనుగ్రహం మా మీద ఉండాలని, మా కుటుంబం మీద అన్ని సాయి టీవీకి కానీ సాయిబాబా మాకు అన్ని విధాల ఆశస్సులు ఉండాలని కోరుకుంటాను. నా పేరు శోభ అండి. నేను పోయిన విజయదశమి అర్పణం చేయడానికి కూడా వచ్చాను. ఆ రోజు చాలా బాధతో వచ్చాను. దానికి ఈ అర్పణం ఎంత సాక్ష్యం అనేది ఇప్పుడే నేను ఫస్ట్ రోజు అర్పణం చేశాను. లాస్ట్ అర్పణం అక్టోబర్ 5 మనకు చివరి రోజు. ఆ రోజే మళ్ళీ మా చెల్లెకు బాబు పుట్టాడు. నేను ఆ మళ్ళీ ఫోన్ చేసి వెంటనే నేను కృతజ్ఞతలు కూడా చేశాను. ఆ రోజు పరిస్థితి ఏంటంటే బాబు చాలా వెయిట్ తక్కువ ఉన్నాడు, చాలా వీక్గా పుట్టవచ్చు అని డాక్టర్స్ అందరు చెప్పారు. అనిల్ అని అన్నాడు, ఏం కాదమ్మా మీ చెల్లె కొడుకు మంచిగా 3 కిలోలు పుడతారు అన్నాడు. నేను అన్నాను, అన్న 3 కిలోలు కాకుండా కిలో పుట్టినా సరే హెల్దీగా పుడితే నేను మంచిగా చేసుకుంటాను అన్న. 1 కిలో బావు మాత్రమే పుట్టిండు వాడు. అనిల్ అని అన్నట్టు ఇప్పుడు 5 కిలోలు అయ్యిండు. ఆ రోజు నేను అన్న కిలంబావు కోరిక నెరవేరింది, అనిల్ అన్న చెప్పి 4 కిలోల కోరిక నెరవేరింది. ఒకసారి వాడు ఫోటో మనం తీసుకొద్దాం అనుకున్నా బట్ కుదరలేదు. ఒకసారి వాడిని మన ఫోటో విజయదశమి వాడిని తీసుకొస్తాను కంపల్సరీ.
ఇంత పుట్టాడండి, ఇంతే పుట్టాడు, పుట్టడం ఇంత పుట్టాడు, 5 కేజీస్ అయ్యాడు. చాలా బాగున్నాడు, మా అమ్మలాగానే అనిపిస్తుంది. అమ్మ లేదు, అమ్మలాగానే పుట్టాడు. ఇంతకన్నా వేరే సాక్ష్యం ఏం కావాలి బాబాకు? మనం ఇంత ఇస్తే ఎంతో చేస్తాడు. వాడైతే దండం పోసినా కూడా వాడిని మనం తీసుకురాలేము. కానీ 351 రూపాయలతో నాకు ఏం కాదు, బయటకు వస్తాడని బాబా సాక్ష్యం ఇచ్చి లాస్ట్ అర్పణ రోజు వరకే వాడు ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ వచ్చి ఎంత సంతోషం అంటే అందరికీ మా ఫ్యామిలీలో చెప్పుకోలేనంత బాధను బాబా తీర్చాడు. వాహిని గారు చెప్పినట్టు మనం ఏం చేయట్లేదు. అసలు ఎన్నో కోరికలు 350 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతున్నాం, మొక్తున్నాం, కోరికలు తీరుతున్నాయి. వాళ్ళకి వెళ్ళి ఎలాంటి హెల్ప్ చేయట్లేదు. హోటల్కి వెళ్తే 50 రూపాయలు 100 రూపాయలు ఏంది మెస్ వస్తలేదు. మనం ఇంతమందికి ఇక్కడ ఫుడ్ పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. అనేది మనం ఇప్పటివరకు ఏం చేయలేదు. ఇప్పుడైనా మనం అందరం సాయి భక్తులం కలిసి సాయి టీవీకి వాహిని అక్కకి అనిలన్నతో తోడుండాలని నేను పదే పదే కోరుకున్నా. నేను ఇప్పటివరకు ఏ అర్పణం స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక్క అర్పణం కూడా మిస్ కాలేదు. ఫస్ట్ అర్పణం బోడుపల్ల ఉప్పల్ డిపో దగ్గర శైలజ వాళ్ళ ఇంట్లో చేశాను. 6 రోజు నుంచి ఈ రోజు వరకు నేను కంటిన్యూగా అర్పణంలో పాల్గొంటున్నా. వరల సాయికి నాకు తోచినంత సహాయం నేను వచ్చినప్పుడల్లా గల్లలు వేసుకుంటూ వెళ్ళాను. ఎంత ఇచ్చినా సాయికి తక్కువే, ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా తక్కువే. నా స్తోమత తగ్గట్టుగా నేను ఇచ్చుకుంటూ వస్తాను, ఇంకా చేస్తూనే ఉంటాను. నాకు అంతవరకు ఇంకొక విషయం, అందరికీ సాయి ఇష్టం. ఎందుకంటే సాయి మనకు అన్నీ ఇస్తాడు. ఇట్లా కోరుకుంటామో లేదో ఇట్లా ఇస్తాం. కానీ సాయికి ఎవరు ఇష్టం అంటే మనకు సచ్చరిత్ర చదివితే తెలుస్తుంది. కానీ నా జీవితంలో నేను సాయికి ఇష్టం అని చెప్పడానికి ఇవాళ తప్పకుండా చెప్పాలనుకున్నాను. నేను 3 నెలల పాపను ఉన్నానంట. అసలు ఎక్కడ ఊర్లో నన్ను బతకది పాప, చనిపోతుంది అంట. అంతా తిరిగి తిరిగి నీలపూర్ హాస్పిటల్కి మా అమ్మ తీసుకొని వచ్చిందంట. అప్పుడు నీలపూర్ చాలా పరిస్థితులు, అంత తొందరగా కేసు తీసుకోరంట. ఒక నైట్ అయిపోయింది, పట్టుకోవట్లేదు. మా అమ్మ చెప్పేసి నా బిడ్డ ఇక్కడ ఉంటే చనిపోతుంది, ఒక్క చూది కూడా పెట్టలేదని గేట్ బయటకు రాగానే ఒక ముసలాయన, ముసలి మా అమ్మ చెప్పేది తురుక ముసలాయన ఇట్లా టక్కున వచ్చిండు. అమ్మ ఏ ఎక్కడ పోతున్నావు అని బెదిరించినట్ట మా అమ్మని. ఏ ఎక్కడ పోతున్నావు అంటే నేను వెళ్తున్నా, మా నా బిడ్డ బతకది ఇక్కడ అంటే. నువ్వు ఇక్కడ నుంచి ఒక్క అడిగేసినా నీ బిడ్డ చచ్చిపోతుంది, నువ్వు ఇక్కడే ఉండాలంటే. మా అమ్మ కొంచెం రఫ్గా మాట్లాడుతుంది, నీకేం తెలుసు ముసలైనా, రాత్రి వచ్చిన నా బిడ్డ చచ్చిపెట్టడం, నేను వెళ్ళిపోతే చనిపోతే నా ఇంటికాడనే పెట్టుకుంటా అంటే ఎవరు పట్టుకుంటలేరు నిన్ను. ఎందుకు పట్టుకుంటారు పద, నేను చెప్తే నీకు అర్థమవుతుంది. నీ బిడ్డ చచ్చిపోతుంది ఇక్కడ ఉంటే అని లోపల తీసుకెళ్ళి, హిందీ కదా నీలపూర్ అంటే హిందీలో ఏమేమో తిట్టినట్ట వాళ్ళందరినీ బాగా అరిచి. ఆయన అరవగానే ఒక్క 5 మినిట్స్ నాకు సెలైన్ పెట్టేసి నన్ను అన్ని ట్రీట్మెంట్ చేశారంట. ఈ విషయం నాకు అమ్మ ఒక 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు చెప్పింది. ఇట్లా నువ్వు ఆ రోజు కనుక ఆ తురుక ముసలైన రాకపోతే నువ్వు ఎల్లరావు చనిపోయేటోడు ఉందో అంటే, నాకు బాబా అంటే చాలా ఇష్టము. 25 సంవత్సరాల తర్వాత నాకు అమ్మ విషయం చెప్పిందంటే నాకు సంతోషం ఏంటంటే, నేను ఈ భూమి మీదకి వచ్చి అమ్మ ఒడిలో ఉన్నప్పుడే నాకు అసలు తెలియదు, అప్పుడు నన్ను ఆయన కాపాడుకున్నంటే. అట్లా ఎన్నోసార్లు నా జీవితంలో ప్రతి మెట్టు అడుగు ఇట్లా అంటే ఇట్లా నేను ఈరోజు బాధపడితే రేపు పొద్దుకల్లా నాకు సమస్య ఏర్తుంది. అమ్మ లేదు, అమ్మ కొన్ని సమస్యలు, అమ్మకు ఆరోగ్యం మంచి లేదు. అమ్మ నా దగ్గర రాలేని పరిస్థితులలో కూడా నాకు సాక్షాత్తు బాబా నా ముందుకు వచ్చి చేసినాయి. నా జీవితంలో చాలా ఉన్నాయి, నా కళ్ళ ముందుట నాకు ఎదురుగా నిలబడి నాకు నేను ఇష్టమైన బిడ్డనేమో బాబాకు. అమ్మ 5 సంవత్సరాలు పూజలు చేసిందంట, పిల్లలు పుట్టలేరు, ఇంకా నేను ఆ సంవత్సరం పుట్టకపోతే అప్పట్లో 5 సంవత్సరాలు అంతా పంపించేస్తారు కదా పుట్టింటికి. అట్లా అనుకున్న టైంలో నేను పుట్టాను. అమ్మ చెప్పేది, అమ్మ నేను అన్న అమ్మ అసలు నన్ను 5 సంవత్సరాల తర్వాత ఎందుకే అన్నావు, నన్ను నువ్వు అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నీకు ఈ కష్టాలు ఉండబోతుంటే వద్దురా, నువ్వు లేకపోతే నా జీవితమే లేదు, నువ్వు నా తర్వాత 3 చెల్లెళ్ళు వచ్చారు కదా ఏం సుఖపడ్డావు అంటే, నువ్వంటూ లేకపోతే నాకు ఇట్లా ఉండరా, నేను ఈ మాత్రం అని ఉండా అని. ఆ రోజు చనిపోయేదానవేమో ఇట్లా నిన్ను నీలపూర్ దవాఖాని ఇట్లా బాబా కాపాడి ఉండరా అని అమ్మ ఆ రోజు చెప్పింది నాకు 5 సంవత్సరాలు. అప్పుడు అనుకున్నా నేను బేసవారం పుట్టుండాలి, నా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు. మా అమ్మమ్మకు చాలా మెమోరీ ఎక్కువ. అమ్మమ్మ నాకు ఒక విషయం చెప్పు, నేను ఏ రోజు పుట్టిన అమ్మమ్మ అని అడిగిన, నువ్వు బేసవారం పుట్టినవు బిడ్డ అన్నది. మా అమ్మ అన్నది ఏమో రా అమ్మమ్మకు అంత గుర్తుందో లేదో అంటే, లేదో మా అమ్మమ్మకు గుర్తుంటుంది కదా అని మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కనుక మామయ్య ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళిన, మామయ్య నేను ఏ వారం పుట్టిన చెప్పావంటే, మా పెద్ద మా అమ్మ వాళ్ళ అన్న రాసి పెట్టిండు గురువారం జనవరి 8 రోజు నేను పుట్టిందని. ఆ నమ్మకం నా నేను పుట్టినాక 30 సంవత్సరాలకు నాకు తెలిసింది. నేను కాన్ఫిడెంట్ అయిపోయినా. అమ్మ ఎప్పుడైతే ఫకీర్ ముసలాయన వచ్చి నన్ను చేసిండంటే నేనెందుకు బేస్తవారం పుట్టలేదు, నేనెందుకు బేస్తవారం పుట్టలేదు అని తెలుసుకోవాలని చాలా పడింది నాకు. బేస్తవారమే పుట్టిన. ఇంకొకటి, ఒకరోజు షిరిడికి వెళ్ళాం. షిరిడికి వెళ్తే దర్శనం అయిపోయింది, బాగా ఆకలిస్తుంది. ఒకటి చెప్పేస్తా, బాగా ఆకలిస్తుంది. వాళ్ళు తిందామంటే మా వాళ్ళు ఎక్కడ హోటల్లో తినని ఇస్తలేరు. అన్నదాన మా ఆయన ఏంటంటే అన్నదాన సత్రంలో తిందాం, అక్కడే తిందామని రూల్ అనమాట. నాకు గాబరేస్తుంది, మీరు 10 రూపాయలు 20 రూపాయలకి ఇంత కకృతి పడతారు, గాబర అవుతుంది, ఇంతసేపు అవుతుంది అని అక్కడ కూర్చుని పోయినా. అట్లయినా సరే సత్రానికే తీసుకెళ్ళి వద్దు అక్కడే తిందామని తీసుకెళ్ళిండు.
అందరం ఒక 15 మెంబర్స్ వెళ్ళాము ఆ రోజు. నేను ఇట్లా చేయబెట్టినా మా ఆయన కోసం సీట్ అని. ఒక ముసలాయన వచ్చేసిండు, వచ్చి మా బేటీ మా ఇద్దరు బయటనా అన్నాడు. అనగానే మా ఆయనకు నువ్వు వేరే ప్లేస్ చూసుకొని కూర్చోపో అని చెప్పేసిన. ఆ బయట బాబా అన్న కూర్చున్నాడు. ఫుడ్ పెట్టినాక బేటీ ఏ ఖానా లేలో మా ఇత్త ఖానా నై ఖాతే అన్నాడు. ఆ మొత్తం ఫుడ్ అంతా నాకు పెట్టేశాడు. ఆ ఇంతే తిన్నాడు. ఫుడ్ పెట్టడం స్వీట్ వచ్చింది, మీరు ఏ స్వీట్ మా ఆయన కతే బేటీకి దాలో అన్నాడు. రోటీ బేటీ మై రోటీ బి నై ఖాతే రోటీ లేలో అన్నాడు. అన్నీ నాకే వేసిండు, నా అన్నం కూడా అయిపోలేదు. బేటీ హాత్కి ఇద్దరుదోనా అన్నాడు. అసలు నాకు బాబాను వస్తలేదా అంత ఐడియా, అసలు ఆకలిస్తుంది కదా బాబా ఉద్దరుదో నలిహే ఉద్దరన్న. వెళ్ళినాక ఐడియా వచ్చింది, అసలు నల్ల దొరుకుతుందా దొరకదా ఈ తాతకి చూద్దామని ఇట్లా చూస్తున్నారు. ఎవరు కనిపిస్తలేదు. గబగబా తినేసి చేయి కడుక్కొని వెతుకుదా, అసలు ఎవరు ఇప్పుడు వచ్చింది పర్సన్ అయితే అంత తొందరగా వెళ్ళిపోడు కదా అంత పెద్ద అన్నాసత్రం. ఎంత వెతికినా అసలు కనిపించట్లేదు. అతను నాకు ఫీల్ కాలే కానీ నా మాతోడు వచ్చిన వాళ్ళందరూ చిన్నమ్మంటుంది ఆమెకు ఒక 60 సంవత్సరాలు ఉంటుంది. ఆ రోజు నీతో నీకు అన్నం పెట్టింది బాబా నేరా, నువ్వు ఆ రోజు ఏడ్చినావు కదా గుడి దగ్గర ఆకలవుతుందని, అందుకే నీకు వచ్చి అంత అన్నం తినిపించిండు అని. సాయిరామ్ అండి, నా పేరుకి సోమ నర్సయ్య అండి. మాది జానక్పురం. ప్రస్తుతానికైతే నేను హైదరాబాద్లో ఉంటున్నాను. అయితే నేను ఒక 20 ఇయర్స్ నుండి సాయి భక్తున్నండి. ఒకసారి మా వైఫ్ను వదిలేసి షిరిడీకి మా బాబు నేను మా పాప ముగ్గురం వెళ్తుంటే ఔరంగాబాద్ దగ్గరికి పోయిన తర్వాత ఒకసారి షిరిడీ ట్రైన్ యాక్సిడెంట్ అయింది మేడం. యాక్సిడెంట్ అయితే ఒక 3-4 బోగీలు పడిపోయినాయి. అందులో మాకు ఏం కాలేదు. అప్పటి నుండి నేను సాయి భక్తున్నాను. ఇప్పుడు వరాల సాయికి ఉన్న దానికి కూడా దక్షిణ కొంచెం నాకు తోచింది సమర్పించుకున్నాను. ఫస్ట్ మాత్రం ఈరోజు అర్పణ కార్యక్రమానికి ఎందుకు వచ్చానంటే, నా బాబుకు పెళ్ళి అయింది, 2 పిల్లలండి. ఒక పాప 8 సంవత్సరాలు ఉంటుంది, బాబు 4 సంవత్సరాలు ఉంటాడు. మా కొడుకును వదిలేసి వెళ్ళిపోయింది. 2.5 సంవత్సరాల నుండి చాలా ఏడుస్తూ ఉన్నాను, చాలా బాధపడుతున్నాను. లాస్ట్ మంత్ కూడా షిరిడీకి వెళ్ళొచ్చాను. సచ్చరిత్ర 4 సార్లు చదివాను. ఈ గోధుమలు అర్పణ చేసుకుంటే ఏదో మేలు జరుగుతుందని ఇక్కడికి వచ్చాను. సాయిబాబా గోధుమలు విసిరి షిరిడీలో అక్కడ కలరా వచ్చినప్పుడు ఆ కలరాన్ని పారదోలడానికి గోధుమల కార్యక్రమం చేసుకున్నాడు. ఫస్ట్ టైం నేను అర్పణానికి వచ్చాను కాబట్టి ఇదే గోధుమల ద్వారా మళ్ళీ నా కొడుకు కోడలు మన్మరాలు మన్మడు వాళ్ళు కలవాలని సాయిబాబాను శరణు వేడుకుంటున్నాను. మళ్ళీ వీలైతే శ్రీరామనవమికి షిరిడీకి వెళ్ళాలని కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే దుఃఖం అనేది వస్తుంది, అందువల్ల నేను మాట్లాడలేకపోతున్నాను. సైటీ వాళ్ళు ఈ అవకాశం కల్పించినందుకు మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అనిల్ సార్ గారికి, సాయిబాని మేడం గారికి చాలాసార్లు మాట్లాడాను. మేడంతో మన అనిల్ సార్లు కూడా చాలాసార్లు మాట్లాడాను, కానీ ఈ అవకాశం కల్పించిన సాయి టీవీకి చాలా ధన్యవాదాలండి. సాయి టీవీ ఎక్కడో షిరిడీలో ఉంటే ప్రతిరోజు ఇంట్లో సాయిబాబా కనిపిస్తున్నాడు. నేను సాయిబాబా ఆపేసుకున్నాను. డైలీ మార్నింగ్ 4 o'clock లేస్తాను. 4 o'clock లేచి అక్కడ అభిషేకం జరుగుతుంటే ఆన్ చేసి నేను పనులు చేసుకుంటా పార్ట్ టైం విసిరి చేస్తానండి. నేను ప్రైవేట్ కంపెనీలో చేస్తాను కానీ పార్ట్ టైంగా ఐరన్ కూడా చేస్తాను. చేసుకుంటా అక్కడ అర్చన కార్యక్రమం చూసుకుంటా ఐరన్ చేస్తుంటాను. ఇలాంటి కార్యక్రమాలు నాకు బాగా నచ్చినాయి. మన ఇంట్లో ఉండి ఈ షిరిడీలో ఏం జరుగుతున్నది అన్నది ఈ సాయి టీవీ ద్వారా చూస్తున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి మనకు వీలైనంత మనం కూడా సపోర్ట్ చేసి ఈ సాయి టీవీని చాలా ఏళ్ల పాటు మంచిగా అభివృద్ధి చెందేటట్టుగా చూడాలని అందరికీ కోరుకుంటున్నాను. సాయిబాని మేడం గారికి, అనిల్ గారికి థ్యాంక్ యూ మేడం. ప్రతి అర్పణంలో మేము పాల్గొంటూనే ఉన్నాము. సాయినాథపురంగా కుమారి ఆంటీ దగ్గర బాబాయ్ ఎప్పటికప్పుడు మంచి చేస్తూనే ఉన్నారు. సాయి టీవీ వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు. మొన్న బాబాతో భోజనం అనే కార్యక్రమం మంచిగా అరిటాకులు వేసి కూర్చోబెట్టి బంతి భోజనం పెట్టి చాలా బాగా చేశారు. నేను రాలేదు అని చాలా బాధపడ్డాను. నేను బాబా టీవీ సాయి ఛానల్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. అసలు ఎంత సంతోషం అనిపించిందంటే వాళ్ళ ఎంత కష్టపడ్డారో వాళ్ళు,
అనుకున్నాను. అప్పుడు పొద్దునే టీవీలో చూశాను ఆ కూర్చొని ఆ అరిటాకులలో భోజనాలు చేస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. నేను ఎందుకు మిస్ అయ్యాను బాబా, నన్ను ఎందుకు మిస్ చేసావు బాబా అనుకున్నాను. సాయిరామ్ అండి. సాయి టీవీ మేనేజ్మెంట్స్కి అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమాలు చేయటం వలన ప్రతిరోజు సాయి టీవీ మేము చూస్తూనే ఉన్నాము. ఏ కార్యక్రమం అయినా బాగా చేస్తున్నారు. మరి సాయిబాబా మీకు అంత ఓర్పు అది ఇచ్చినాడు. ఈ కార్యక్రమాలు చేయటం వలన సాయి భక్తులు కూడా అన్నీ తెలుస్తున్నాయి. ఇంతకుముందు సాయి టీవీ లేనప్పుడు ఇదేమి తెలిసేవి. ఈ కార్యక్రమాలు చూస్తామంటే తెలియని వాళ్ళకు కూడా చాలా వరకు తెలుస్తుంది. సాయిబాబా యొక్క మహిమ కూడా మీ ద్వారా తెలుస్తుంది. చాలామంది పూర్వం ఇంత ఎవరో ఇంత ఇదిగా చేయలేదు కాబట్టి సాయి టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. వైద్యనాథ్ ప్లాస్టిక్ బండి అరేకమలం తమ్మ. మా ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరం ఒకటే బండి. ఆయన గిరాక అయితే ఒకరోజు ఇట్లా గల్లీలో కలిసిండు. కలిస్తే ఇట్లా బాబా ఫోటో ఇచ్చాను ఆయన. ఆయనకు ఇస్తే మీకు మంచిగా అవుతుంది, బాబా దగ్గర అర్పణం చేయాలి. నువ్వు అర్పణం ఉన్నప్పుడు అంటే చేస్తలే బాబా వరాల మందిరికి పైసలు ఇచ్చేది ఉండే మేడం. అప్పుడు చేదుంటే ఇట్లా రెండు ఎంతనా ఇవ్వచ్చు మనకు, ఎంత అయితే అంత అని చెప్పిన. ఇస్తానే ఒప్పుకుండా ఆయన అప్పుడే. అప్పుడు ఒప్పుకున్నప్పుడు బండి వేసుకోపోయాడు. సాయంత్రం వచ్చి 1500 గిరాక వేసుకొచ్చాడు. అప్పటి నుంచి మంచిగా అయింది మేడం ఆయనకు. నేను చెప్పిన నుంచి మంచిగా గిరాక అయింది, మంచిగా వర్కపోతామైంది. ఓం సాయిరామన్. అసలు ఎంత సభాష కదా. చూసారా, అయితే మీరు వరాల సాయికి మొక్కుని అద్భుతం చూసారా. చూశాను మేడం, చూశాను. అసలు ఇస్తానో అయ్యానో అని కూడా అనుకున్నాను మేడం. ఇచ్చాను, అయితో కావు అని కొంచెం భయపడ్డాను. ఆ భయం అనేది ఏమి ఉండకుండా అప్పటి వరకు టైం వరకు అయినాయి, తెచ్చిచ్చాను మేడం. ఇప్పుడు అయినా అర్పణ చేస్తారని అంటే వచ్చాం మేడం. ఇప్పుడు సాయి టీవీనా చూడాలని చెప్పిండు అన్న. చూస్తున్నాం మేడం. చూసినప్పటి నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది. చూసిన నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈరోజు ఇక్కడికి ఒక పెద్ద కోటీశ్వర్లో పెద్ద సెలబ్రిటీని వస్తే కూడా నాకు ఇంత సంతోషం కలిగించదు. ఒక ఛానల్ అంటే అందరూ దూరంగా ఉంటారు. బాబా ఎలాగూ కష్టాలున్న వాళ్ళకి, బాధలు ఉన్న వాళ్ళకి మనసు గల దేవుడో. సాయి టీవీ కూడా అందరికీ దగ్గర ఉండాలి, ఇంకా ఇంకా గ్రౌండ్ లెవెల్ రీచ్ అవ్వాలని మేము ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నము సక్సెస్ అయినట్లు అందరికీ వీలైనంత వరకు ప్రతి కార్యక్రమంలో అవకాశం కల్పిస్తాం. హరేక్మాల్ అంటే మీకు దాదాపు అందరికీ తెలుసు కదా, మామూలుగా బండి మీద మనకి సామాన్లు అట్లా అమ్ముతారు. ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పింది అదే అనమాట. వాళ్ళిద్దరూ ఇలాగా ఒక బండి మీద తనకి గిరాకే అవ్వక బాధపడుతూ ఉంటే నిజంగా రెస్పెక్ట్ చేయాల్సిన విషయం. ఎంతమంది ఇవాళ రేపు మనకు అన్ని సౌకర్యాలు ఉంటే కూడా ఇంట్లో కూర్చొని మన మనవళ్ళకి మనవరాళ్ళకి బాగాలేదు, వేరే దేశాల్లో ఇంకా సంపాదన తక్కువైందని బాధపడే ఇట్లాంటి అసంతృప్తితో బతుకుతున్న జీవితాల మధ్య ఎండకి వానకి చలికి కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచి కష్టం మీద బతికేవాళ్ళు బాబాకి అత్యంత ఇష్టం. కష్టం పడేవాళ్ళు అంటేనే బాబాకి ఇష్టం. మనకి అన్ని సమకూరిన తర్వాత కూడా అసంతృప్తితో ఏడ్చే వాళ్ళకంటే కష్టంతో బతికి తృప్తిగా ఉండేవాళ్ళు బాబాకి ఇష్టం. అట్లాంటి కష్టజీవులు వరాల సాయిని నమ్మితే నీకు మంచి జరుగుతుంది అని సాయి టీవీ చూసే ఒక బండి అతను రెండో బండి అతనికి చెప్తే, రెండో అతను ఒక్క మాట కూడా ఆలోచించకుండా వరాల సాయికి మొక్కితే ఆ సాయంత్రానికి 1500 గిరాకీ అయిందంట. వచ్చి వరాల సాయికి మనసుకు దోచుకుంది ఇచ్చాను అని ఎంత సంతోషంగా చెప్తున్నాడు. బాబాకి ఎవరన్నా వచ్చి 1,00,000 రూపాయలు దండ వేస్తే కూడా నిజంగా నాకేమీ సంతోషం కలగదు. ఇది కదా బాబా మెచ్చేది, ఈ కష్టాన్ని ఈ ప్రేమని. సాయి టీవీ ప్రయత్నం కూడా అంతే. ఈరోజుకి మేము నేల మీదే నిలబడి ఉన్నాం, ఎప్పటికీ ఇంకా నేల మీదే నిలబడి ఉంటాం. ఇది చేసినన్ని రోజులు ఇట్లాంటి కష్టజీవులు మనసు కష్టపడేవాళ్ళు బాబా దగ్గరికి ఇంకా దగ్గర అవ్వాలనే తపన పడేవాళ్ళు మీ అందరి కోసం సాయి టీవీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అర్పణానికి అసలైన గౌరవం ఇలా ప్రేమతో చేసేవాళ్ళు వచ్చినప్పుడు. నిజంగా చాలామంది వాలంటీర్స్ చెప్తారు,
మా కాలనీ నుంచి ఎవరు రాలేదండి. మా దగ్గర అంతా మా చుట్టుపక్కలంతా బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళెవరూ రాలేదండి. పాపం నాలుగు ఇళ్లల్లో పనిచేసుకునే అమ్మాయి వచ్చింది, మా ఇంట్లో పనిచేసే అమ్మాయి అర్పణ కట్టింది. నాకు భలే సంతోషం అనిపించిందండి అని బోల్డ్ మంది వాలంటీర్స్ చెప్తా ఉంటారు. పాపం ఆమె కూలికి వెళ్ళి ఆమె వచ్చిందమ్మా, ఆమె ఒక్కళ్ళు కాదు నలుగురు పేరు మీద రాసింది అని. బాబాకి కావాల్సింది ఆ ప్రేమే. నిజానికి మనం ఇచ్చే డబ్బులు కాదు, మనం కోటి రూపాయలు ఇచ్చినా బాబాకి అవసరమే లేదు. అలాంటివి మన మీద ఆయన కుమ్మరిస్తున్నారు, ఎందుకు భిక్ష వేస్తున్నారు మనకి. మనము ఇవ్వాల్సింది బాబాకి కేవలం మనస్ఫూర్తిగా ఒక నమస్కారం, చిటికడంత ప్రేమ మాత్రమే మనం ఇవ్వగలిగింది. సాయి టీవీ ద్వారా బాబా జరిపించిన పవిత్రమైన మూడు ఉత్సవాలకు మాత్రమే, సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే మనం, మూడు సార్లు మాత్రమే మనం చేసేది. యాక్చువల్గా ఇదేమి కొత్తగా మొదలుపెట్టింది కాదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఎప్పుడు షిరిడీ వెళ్తున్నా బాబాకి ఇదిగో ఈ పండుకొను, ఈ శాల్వా కప్పు, ఇది హుండీలో వెయ్యని ఇస్తాం చూడండి. దాన్ని ఒక ప్రాపర్ వేలో, ఒక పవిత్రమైన రోజుల్లో, ఒక పద్ధతిగా, ఒక కుటుంబంలాగా మనం పంపిస్తున్నాం. అది కూడా మనం ఒక మనకి కనిపించే అన్నదానం అనే సేవకి మనందరికీ ఇష్టమైంది. ఆ సేవలో కూడా మనకి ప్రతిదానికి మీకు రీజన్ కూడా మీకు బాబా గారు సాయి టీవీలో చెప్పిస్తారు. గోధుమల అర్పణ ఏం చేస్తే ఏమవుతుంది, ఏ రోజు చేస్తే ఏం జరుగుతుంది అనేది. సో విత్ రీజన్ ఒక ప్రాపర్ సిస్టంలో ఇది జరుగుతూ ఉంది. అదృష్టం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, బాబాకి బాకీ ఉన్న వాళ్ళని బాబా పిలిచి చేయించుకుంటారు. ఇంతకుముందు బాబా పిలిచి అర్పణ తీసుకొని మీకు పనిచేసి పెట్టినందుకు కనీసం బాబాకి విలువ ఇచ్చి మళ్ళీ ఆయనకి వరాల సాయికి మీరు ఈసారి తప్పకుండా కృతజ్ఞతగా మహా అర్పణం పంపించండి. ఐదు సార్లు అర్పణ చేశారండి. నా పేరు మా మహేశ్వర్ అండి, ఈసీఐల నుంచి వచ్చాను. ఎప్పుడు మా వారిని తీసుకుని వస్తానండి, ఇప్పుడే అర్పణ చేసి వెళ్ళిపోయారు. నేను సాయి వాహిని గారిని చూడటం కోసం వెయిట్ చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉందండి. నాకు ఏ కష్టం వచ్చినా బాబాయే తీరుస్తాడండి, నేను ఆయన్నే వేడుకుంటాను. నేను ఇచ్చేది చాలా తక్కువ, బాబాయ్ ఇచ్చేది చాలా ఎక్కువ అండి. మా అన్నయ్య ఒక సమస్యలో ఉన్నాడండి, ఆయన సమస్య తీరాలని నేను ఈరోజు అర్పణ చేశానండి. థ్యాంక్ యూ. అమ్మ చాలా ముఖ్యమైన విషయం చెప్పింది, అంటే వాళ్ళ అన్నయ్య గారు సమస్యలో ఉన్నారని తను అర్పణ చేస్తున్నారు. అలాగా ఇది మేము ఎప్పుడు చెప్పేది, ఇప్పుడు చెప్పలేదు నేను, మనం మన కోసం కాదు ఇతరుల కోసం చేసేది మనకి ఆటోమేటిక్గా మేలు చేస్తుంది. మనకి చెయ్యాలి, మేలు కలగాలి అని అవతల వాళ్ళకి చేయడం అవసరం లేదు. మనకి మంచి మనసు ఉంటేనే కదా, అది మన కొలీగ్సే, మన రక్త సంబంధమే అవనవసరం లేదు, మన బంధువులే అవనవసరం లేదు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఏమీ లేదు, మన కొలీగ్స్ కావచ్చు. కొంతమంది నాకు ఒక నలుగురు ఐదుగురు పంపించారు, కరోనా వైరస్ రాకుండా ఉండాలి అని ఆన్లైన్ ద్వారా పంపించారు. కరోనా వైరస్ ద్వారా మన దేశంలో ఎవరికీ నష్టం కలగకూడదు, ఎక్కడైనా సరే సాయి బంధువులు ఎవరికీ ఏ ఇబ్బంది కలగకూడదు, ఈ గోధుమల ద్వారా అది నివారణ చేయాలి బాబా. ఓన్లీ లోకక్షేమం కోసమే పంపించిన వాళ్ళు ఉన్నారు. సో మంచి మనసుతో మనం ఎవరి కోసమైనా చేయొచ్చు, మనం చేసినట్లు వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా లేదు, బాబా దానికి సాక్ష్యం ఉంటారు. మాట్లాడతా అమ్మా. సైరమ్ అండి, ఫస్ట్ అందరూ ఒక్కసారి గట్టిగా మన వరాల సాయి సాయి టీవీకి క్లాప్స్ కొట్టండి, మీ ప్రేమను మీరు ప్రూవ్ చేసుకోండి. అలాగే నిత్యము కూడా ఎంతో సాయి వాహిని అక్క అనిలన్నయ్య చాలా శ్రమపడి మన ముందుకు తీసుకొస్తున్నారు కదా, ఎన్నో ప్రోగ్రామ్స్, వాళ్ళకు కూడా గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఓకే సాయిరామ్ అండి, సాయిరామ్ నేను ఎప్పుడూ కూడా ఏ కోరికతో అర్పణం చేయలేదు. బాబానే నేను నీకున్నాను, అన్నీ నేనే చూసుకుంటాను అనేవాడు. ఎప్పుడు బాబా మీదే అంత భారం వేసేదాన్ని, ఎప్పుడు కూడా నా నుంచి నేను ఏ కోరిక కూడా బాబాని కోరలేదు. మామూలుగా కృతజ్ఞతగానే బాబాకి ఎప్పుడూ అర్పణం చేసుకున్నాను. ఈసారి మాత్రం ఎందుకో మనసు కనిపించింది కరోనా వైరస్ వస్తుంది అని చెప్పేసి, నేను ఆ వైరస్ బారి నుంచి అందరినీ కాపాడాలని ఫస్ట్
బాబాని కోరుకొని ఈసారి ఆ కోరిక మేరకే నేను అర్పణం చేశాను. నాకు ఇద్దరు పాపలు, తర్వాత అసలు బాబు కూడా నేను ఉంచుకోదలుచుకోలేదు. నాకు రెండు కూడా సెక్షన్సే అన్నమాట. థర్డ్ సెక్షన్కి అసలు అవకాశం లేదు, పాసిబుల్ లేదు సపోర్ట్ లేకపోవటం వల్ల. అయినా కానీ బాబా మీద భారం వేసి ఉంచుకున్నాను వాడనమాట. ఇప్పుడు బాబు కళ్ళో చూపించాడు బాబు పుడతాడు అని, నేను అడగను కూడా అడగలేదు. ఆ బాబు పుట్టాడనమాట, బాబు ఇచ్చేసాడు బాబా. చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకొకటి ఏంటంటే, ఆయన చూస్తే ఎప్పుడు బాబా అని చూసినట్లే అనిపిస్తుంది అన్నమాట. మొన్న నేను అన్న మన ప్రోగ్రామ్కి మిస్ అయ్యాను వరాల సాయిలో హోలీ రోజు. ఆ రోజు నేను రావాలి అనుకున్నాను, జ్వరం వల్ల రాలేకపోయాను. బాబాతో చెప్పుకున్నాను అనమాట. ఆ రోజు ఏం జరిగిందంటే, తెల్లారి నాకు ఏ విధ నేను అంటే లైవ్ చూడలేదు ఫీవర్తో ఉండటం వల్ల, ఆ రోజు చూడలేకపోయాను. నాకు ఏ విధంగా అయితే ఆకేసి ఎవరు అక్క అన్నయ్య ఇద్దరూ పక్కన కూర్చొని దగ్గరుండి భోజనం పెట్టినట్టు కల్లోకి వచ్చింది. సేమ్ అదే విధంగా తర్వాత ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు చూస్తున్నాను అనమాట. ఆకేసి భోజనాలు పెట్టింది, సాంగ్లో వచ్చింది, అన్నీ చూశాను. చాలా సంతోషంగా ఉంది. అంటే నువ్వు రాలేకపోయావు కదా, మేమే నీ దగ్గరకు వచ్చి నేనే నీకు తినిపిస్తున్నాను అన్నట్లు చాలా ప్రయత్నించాను రావటానికి, కానీ ఆ రోజు రాలేకపోయాను. నేనే నీ దగ్గరకు వచ్చి నువ్వు రాలేకపోయావు కదా, నేనే వస్తున్నాను నీ దగ్గరకు వచ్చి అని చెప్పారనమాట బాబా ఆ రోజు కల్లో. చాలా సంతోషం వేసింది. బాబాకి ఎప్పుడు కృతజ్ఞతగానే ఉండాలని అనుకుంటాను నా మనసులో. అదేవిధంగా మనం చేసే ఈ 351 దేనికి సరిపోతుంది మనందరికీ తెలిసిందే కదా. అర్పణం ఎప్పుడూ కూడా మన కోరిక నెరవేరింది అని అంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. మనం ఎప్పుడూ బాబాకు కూడా కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి. మనకు ఒక కోరిక నెరవేరింది అని అంటే దానికి మనం, నేను ఫస్ట్ టైం మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను. సో నిజంగా బాబా మనకు ఒకటి చేసి పెడుతున్నారు అంటే మనం దక్షిణ ఇచ్చినా ఇవ్వకపోయినా చేసి పెడతారు. కానీ ఈ దక్షిణ దేనికి? మనం అనుకుంటాం కదా ఏమి ఇవ్వకపోయినా బాబా చేసి పెడతారు, డబ్బులు ఇచ్చి బాబా దగ్గర చేయించుకున్నామా? అట్లా కాదు. సచ్చరిత్ర చదవండి. బాబా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకోలేదు. పవిత్రమైన వాళ్ళ దగ్గర ఒక పవిత్రమైన దక్షిణ మాత్రమే స్వీకరించేవాళ్ళు. ఈరోజు అర్పణ చేసే వాళ్ళంతా కూడా అలాంటి వాళ్ళు. ఇంత కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ఒకసారి ఈ ఒక 14 రోజులు 15 రోజులు ఇంత అడ్వర్టైజ్మెంట్ కనుక ఇంత మనం ప్రచారం చేస్తే ఎంత ఖర్చు అవుతుంది ఒక ఛానల్లో మీరు లెక్కేసుకోండి. మీరు ఇచ్చే దక్షిణ కనీసం ఈ 15 రోజులు ఛానల్ ఆన్ ఎయిర్ అవ్వడానికి కూడా సరిపోదు. అట్లాంటిది గోధుమలు మేమే అరేంజ్ చేసి, మీకు కావాల్సిన సమస్తం అరేంజ్ చేసి, అవి అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు చేర్చుకొని, ప్రతి మాకు వచ్చినప్పుడు ప్రతి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి మేము తెప్పించుకొని, ఎంత మనుషులు ఎంత శ్రమ ఎంత వ్యయం మేమెదురు పెడతామో దానికి బాబా గారికి తెలుసు. దీనికి అంతటికీ కారణం నిజానికి కూడా దక్షిణ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, సాయి టీవీ ఇన్ని రోజులు చేసిన పుణ్యం. ప్రతి అర్పణం కార్యక్రమంలో సాయి టీవీ కేవలం మీ అందరి ఆశీస్సులు, బాబా సాయి టీవీ రూపంలో ఉండి ఇచ్చే పుణ్యం వలన మాత్రమే ఈ పనులు అవుతాయి. ఈ దక్షిణ తీసుకొని బాబా ఒక 20,000 30,000 ఉండే ఉద్యోగం ఇప్పిస్తారా? ఎన్ని ప్రయత్నాలు చేస్తే, ఎన్ని 100 సంబంధాలు చూస్తే ఇవాళ రేపు ఒక సంబంధం కుదరాలి? ఎంతమందికి ఇలా అర్పణ చేయగానే అలా పెళ్ళిళ్ళు కుదిరిన వాళ్ళు ఉన్నారు, ఎవరికి వాళ్ళకి మీకు తెలుసు. మరి అట్లాంటప్పుడు కృతజ్ఞత అర్పణం చేసుకోవడం తప్పనిసరిగా అది మీ బాధ్యత. అది లేకుండా మనం కృతజ్ఞత అర్పణం చేసుకోకుండా, ఒక మంచి మాట చెప్పుకోకుండా, బాబాకు రుణం తీర్చుకోకుండా మనం బాబా భక్తులు అనుకోవడంలో ఎలాంటి అర్థమో లేదు. అర్పణం కార్యక్రమం కొత్తగా చూసే వాళ్ళకి, చేయాలనుకునే వాళ్ళకి మళ్ళీ ఒకసారి సూచన, మీరు ఇంతకుముందు 2 సార్లు 3 సార్లు ఎక్కడో చేసుంటారు కదా, మళ్ళీ డైరెక్ట్గా మీరు వెళ్ళిపోకండి. అర్పణ కేంద్రం పెట్టుకునే వాళ్ళు మీలాంటి భక్తులే, జస్ట్ వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు సేవ చేస్తారంతే. సో ఈసారి ఆ నెంబర్ వచ్చిందా రాలేదా చెక్ చేసుకోండి.
మీకు చెక్ చేసుకునే అంత టైం లేదు, ఒక 15 నిమిషాలు మేము ఓపిక్గా సాయి టీవీ చూడలేము అని అనుకుంటే కాల్ చేయండి, పలానా చోటకి మేము ఇంతకుముందు వెళ్ళామండి అక్కడ ఉందా అని, కానీ లేకపోతే మేము పలానా చోటు ఉంటామండి ఈ దగ్గరలో కేంద్రం ఎక్కడుంది అడిగి కానీ వెళ్ళండి. అర్పణం కార్యక్రమం మీ దగ్గరలో ఉండే సాయిబాబా మందిరాల్లో కానీ మీకు తెలిసిన సత్సంగాల్లో కానీ ఉండదు. అర్పణం కార్యక్రమం కేవలం సాయి టీవీకి సంబంధించిన కార్యక్రమం, సాయి టీవీ నుంచి షిరిడీ కోసం సంబంధించి సాయి టీవీకి సంబంధించిన కార్యక్రమమే ఇది. సో మీరు సాయి టీవీలో వచ్చే నెంబర్లు మీ ప్రాంతాల్లో ఉన్న నెంబర్స్కి మాత్రమే కాల్ చేయండి. మీరు వెళ్ళాలనుకున్న రోజు మళ్ళీ ఒకసారి నెంబర్ చెక్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో ఎప్పుడో నెంబర్ రాసుకొని తర్వాత ఆ నెంబర్ కొన్ని కొందరికి కుదరదు, కొన్ని కారణాలు ఉంటాయి. సో కొందరి అలాగా ఏదైనా కావచ్చు. సో దరిదాపుగా అన్నీ ఫైనల్ అయ్యాకే వేస్తాం, బట్ కొన్నిసార్లు అనుకోకుండా జరగవచ్చు, శుభం జరగచ్చు, అశుభం జరగచ్చు, వాళ్ళకి మైలు కలగవచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా అర్జెంటు ఏదైనా వెళ్లాల్సింది రావచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంచేత మీరు వెళ్ళే రోజు కూడా మళ్ళీ ఒకసారి నెంబర్ చెక్ చేసుకొని లేదా సాయి టీవీకి మాకు కాల్ చేసి వెళ్ళండి. మీరు టీవీలో వచ్చిన నెంబర్ దగ్గర వెళ్ళి అర్పణ చేస్తే మాత్రమే అర్పణ ఇక్కడికి చేరుతుంది. ఇది మళ్ళీ మళ్ళీ చెప్పే జాగ్రత్త. టీవీలో మేము వెయ్యకపోయినా వరాల సాయి మందిరం సాయి టీవీ దమ్మాయిగూడ అని పిన్ చేసుకోండి. మన వరాల సాయి దగ్గర ఆయన సన్నిధిలో మీరు అర్పణ చేసుకోవచ్చు. మీరు వరాల సాయికి వెళ్ళేటప్పుడు ఏదైనా చక్కటి ఒక పూల మొక్కను లేకపోతే పూల స్టాండ్స్ మనకి అమెజాన్లో దొరుకుతాయి కదా, అంటే బాబా మందిరానికి ఏదైనా పనికొచ్చేది ఇవ్వాలి అనుకుంటే అక్కడ లెండి తోట స్ట్రక్చర్ మేము అంటే రూఫ్ గార్డెనే చేస్తున్నాము. కింద ఆల్రెడీ మొక్కలంతా పెట్టేశాం, రూఫ్ గార్డెన్ చేస్తున్నాం కాబట్టి మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే హైబ్రిడ్ కానీ హ్యాంగింగ్ పార్ట్స్ కానీ అవి కూడా తీసుకెళ్ళొచ్చు. అమెజాన్లో మనకి మొక్కలవి గార్డెన్ స్టాండ్స్ దొరుకుతాయి, అట్లాంటివి కూడా మీరు వరాల సాయి అడ్రస్కి మాకు సాయి టీవీకి కాల్ చేస్తే అడ్రస్ ఇస్తాం. మీరు వరాల సాయికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా తీసుకెళ్ళొచ్చు, లేదా మీరు అమెజాన్లో అట్లా బాబాకి గిఫ్ట్ చేయొచ్చు. బాబాకి లెండి తోట అంటే చాలా ఇష్టం. సో ఆయన కావాల్సిన పువ్వులంతా ఆయన మందిరంలోనే అవ్వాలి. రోజు మీ చేత్తో కూడా మీరు పువ్వులు పెట్టినట్టే బాబాకి అక్కడ ప్రసాదానికి కావాల్సిన కూరగాయలు పువ్వులు అంతా అక్కడ రూఫ్ గార్డెన్ చేస్తాం. మీరు ఒకవేళ వరాల సాయికి అర్పణానికి వెళ్తే ఒక చక్కగా వెళ్తూ వెళ్తూ పువ్వులు మాల తీసుకెళ్ళకండి. మాల మహా వేస్తే వాళ్ళు వేస్తే మళ్ళీ సాయంత్రానికి తీసేస్తాం. అదే చక్కగా ఒక పూల మొక్క ఇచ్చారు, ఒక స్టాండ్ ఇచ్చారంటే స్టాండ్ ఇస్తే 4 పూల మొక్కలు పెట్టొచ్చు. మీ పేరు మీద రోజు బాబాకి పూలు ఎక్కుతాయి. సో ఒక స్టాండ్ కానీ మంచి హ్యాంగింగ్ పార్ట్స్, ఆ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ పక్షులకి కోసం ఆల్రెడీ స్టాండ్స్ అవంతా పెట్టామన్నమాట, ధాన్యం పోసి. సో పక్షులు వస్తాయి, కూర్చుంటాయి, మంచి ఆక్సిజన్ ఆహ్లాదంగా. మనవంతు మనం బాబాకి ఇష్టమైన విధంగా ప్రకృతిని కాపాడే ఒక ప్రయత్నం, అండ్ మన సేవ రోజు బాబా గారికి చేరే ఒక ప్రయత్నంలో ఉన్నాం. అందరికీ మొక్కలంటే చాలా ఇష్టం కదా. సో లెండి తోటకు సంబంధించి మీరు తీసుకొని వెళ్ళొచ్చు. మీకు ఇంకా ఏదన్నా ఏం తీసుకువెళ్ళాలి, ఎలాంటి మొక్కలు తీసుకెళ్ళాలి దానికోసం అడగాలన్నా మీరు అడగొచ్చు.